సంతోషదాయక మరియు మనం జరగబోయేటువంటి రేపటి ప్రమాణ స్వీకారోత్సవం 18 నాడు జరుపుకోబోతా ఉన్నాం కొత్తగా భువనగిరి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ పాలక వర్గానికి నిజానికి గత 70 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏదైతే ఉందో భువనగిరి వ్యవసాయ మార్కెట్ గత పాలకులు ఏలినప్పటికైనా బడు బలహీన వర్గాలకు కానీ ఏ కమ్యూనిటీకి కానీ ఆలోచించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ సాధనలో తెలంగాణ సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు రిజర్వేషన్ పెట్టడం వల్ల అనగజారిన కులాలకు కానీ బడు బలహీన వర్గాలకు కానీ ఉన్నతమైనటువంటి కులంలో ఉండి వాళ్లకు అన్యాయం జరిగిన వాళ్ళకు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈనాడు ఈ రిజర్వేషన్లో భాగంగా తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఈనాడు తెలంగాణలో మూడో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను మా ముఖ్యమంత్రి గారి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో వాళ్ళకు ఎల్లే వేళలో రుణపడి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఈనాడు పాలక వర్గంలో అన్ని విధాలుగా అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించి ఈనాడు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈనాడు ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈనాడు జరగబోయేటువంటి 18 నాడు ప్రమాణ స్వీకార ఉత్సవానికి మన ఉమ్మడి నల్లగొండ జిల్లా పెద్ద దిక్కైనటువంటి గౌరవ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు ఉత్తకల జగదీశ్వరరెడ్డి గారు అదేవిధంగా పైల శేఖర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు భువనగిరి ఒక వృధా స్వభావం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బడుగు లింగం యాదవ్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎల్మెడ్ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ ఎల్మెడ్ సందీప్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ నిజానికి యాదాద్రి భువనగిరిలో ఎమ్మెల్సీగా మరియు ఎమ్మెల్యేగా ఆలయ శాసనసభ్యురాలు విప్పుగా ఉన్నది కాబట్టి ఆమెకు అదేవిధంగా మన మాజీ ఎంపీ గారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి అదేవిధంగా మన యాదాద్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నటువంటి మన అన్న కన్నె ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా రేపు 18 ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేస్తున్నారు. ఆ విచ్చేసే సందర్భంలో మా భువనగిరి మండల పార్టీ తరఫున భువనగిరి మున్సిపల్ పార్టీ తరఫున మరి భువనగిరి పిఎస్సిఎస్ బ్యాంక్ పార్టీ తరఫున